మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం డి ధర్మారంలో బాజా నరేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్య అంటూ మృతిని బంధువులు ఆందోళనకు దిగారు. గత రాత్రి 8 గంటలకు ఇంటిలో నుంచి స్నేహితులతో కలిసి వెళ్లిన నరేందర్ ఈ ఉదయం గ్రామ శివార్లోని ఓ నీటికుంట వద్ద మృతి చెంది కనిపించాడు. తమ కుమారుడిని కళ్ళలో పొడిచి దారుణంగా హత్య చేశారని బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రామయ్యంపేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన విరమించకుండా రోడ్డుపై బైఠాయించారు. సుమారు గంట పాటు బంధువులు ప్రగతి ధర్మారంలో రోడ్డుపై ఆందోళనకు దిగారు. సాగల్ సినారాయణ, దొంగల ధర్మారం మాది గ్రామము. మా ఊరిలో రాత్రి నుంచి బాజా నరేష్ అనే పిల్లగాడు రాత్రి నుంచి లేడు. వాళ్ళ దోపతోళ్ళు ఎక్కించుకొని పోయి రాత్రి ఏం చేసిరేమో పలానా ఉన్న సామ్యోళ్ళ బాయికాడ ఆయన జనాల కోసం ఒక కుక్క తీసుకున్నాడు. దానిలో చంపేసి ఆ పిల్లనల్లా వారేసి దాన్ని పొద్దున మేము అందరం చూసి తీసుకొచ్చినాము. దానికోసం పోలీసులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రం పుణ్య చంద్రం అనే పిల్లగాన్ని బాగా సత్యనారాయణ కొడుకు పరిశీని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టేషన్ తరలించడం అయింది. ఇక్కడ మేమందరం గ్రామస్థులం కలిసి సేవలను తీసుకుపోయామని వాళ్ళ ఇంటికాడ చేస్తామని ఆందోళన చేస్తున్నాము. పోలీసులు ఏమంటారు అంటే మేము అడిగినాక కేసు నమోదు చేస్తాము, పోస్టుమార్టం చేయము. ఇప్పుడైతే శవం తీసుకుపోనియండి అని పోలీసు వాళ్ళు అంటారు. తీసుకుపోనియమని మేము గ్రామస్థలం అందరం అడ్డం నిలబడ్డాము.